हेलो अंडी, वेलकम बैक टू माय चैनल। इप्पटी वीडियो लो एम शेयर चेयबोतुन्नानंटे, निन्नटी वीडियो लो फ्रंट पार्ट कटिंग चूपिंचानु कदा, बिग साइज अंड स्मॉल साइज। इप्पुडु ఆ ఫ్రంట్ పార్ట్ ని రెండు స్మాల్ అండ్ బిగ్ సైజ్ ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము। దాని కోసం నిన్న మనం లైనింగ్ క్లాత్ అనేది కటింగ్ అయిపోయింది, ఇప్పుడు వాటిని అసలు క్లాత్ లు కట్ చేద్దామండి। లైనింగ్ క్లాత్ ఆధారంగా ఈ క్లాత్ వచ్చేసి మనం 41 సైజ్ అన్నాం కదా, బిగ్ సైజ్ ఫస్ట్ దీన్ని కట్ చేసుకుందాము। కట్ చేసే ముందు ఆదులని ఒకసారి మళ్ళీ మీకు చెప్తానండి। నేను ఇది క్రాస్ కట్టింగ్ కాబట్టి నేను క్రాస్ లోనే పెట్టుకున్నాను। లైనింగ్ క్లాత్ ని క్రాస్ లో పెట్టాను మెయిన్ క్లాత్ మీద। తర్వాత ఇప్పుడు బాడీ యొక్క లూజ్ చూద్దాము। బాడీ యొక్క లూజ్ కచ్చలు వదిలేసుకుంటే 10.5 కరెక్ట్ గా 10.5 అండి। ఇప్పుడు పొడవు చూద్దాము। పొడవు వచ్చేసి పైన మనం ఒక 1/2 ఇంచ్ వదిలేసుకోవాలి, కింద కూడా 1/2 ఇంచ్ వదిలేసుకుంటే మనకి 12.5 రావాలి। ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసి 12.5 కి మార్కింగ్ చేసాము। అలాగే ఆర్మ్ హోల్ వచ్చేసి 1/2 ఫ్రంట్ నెక్ వచ్చేసి అది కూడా కరెక్ట్ 1/2। మెయిన్ డాట్ ని మార్కింగ్ చేసుకున్నాం కదా, అది ఎలా అంటే 40 దాటిన వాళ్ళకి ఎవరికైనా సరే ఇట్స్ ఉక్సులు కాజల్ పట్టిల దగ్గర నుంచి 4 కి రావాలండి। మెయిన్ డాట్ మార్కింగ్ చేసుకోవాలంటే కరెక్ట్ గా 4 కి రావాలి। అది ఏ విధంగానో చూడండి, ఈ గుణుక్సులు కాజల్ పట్టిల దగ్గర నుంచి 4 కి ఒక డాట్ పెట్టండి। ఇది మెయిన్ డాట్, ఇది మెయిన్ డాట్ అండి। ఈ డాట్ కి ఈ మూడు డాట్స్ కూడా ఇలా ఎదురుగా ఉండాలన్నమాట। ఈ డాట్ కి కరెక్ట్ గా 1.5 ఇంచ్ దూరం, దీనికి కూడా 1.5 ఇంచ్ దూరం। ఇది వచ్చేసి దూరం అనేది ప్లేస్ అనేది మన ఇష్టం, 1.5 పెట్టుకోవచ్చు, ఇంకా తక్కువ పెట్టుకోవచ్చు, ఎక్కువ పెట్టుకోవచ్చు। ఉక్సులు కాజల్ పట్టి దగ్గర వేసే డాట్ అది। ఈ మెయిన్ డాట్ వచ్చేసి షోల్డర్కి ఎదురుగా చాలామంది వేస్తారు కదా, కాకపోతే కొంతమందికి అంత అవసరం లేదండి। షోల్డర్కి ఎదురుగా కాకుండా ఉక్సులు కాజాల పట్టీలకి ఇంకా అవతలకి, ఈ షోల్డర్కి ఎదురుగా కాకుండా ఉక్సులు కాజాల పట్టీ వైపు కొద్దిగా మనం 1/2 దగ్గరలో వేసుకోవచ్చు అన్నమాట। అర్థమైంది కదండి, ఉక్సులు కాజాల పట్టీల వైపు దగ్గరలో వేసుకోవాలన్నమాట। తర్వాత ఈ చంకలోతు తీసుకోవాలి, నేను నిన్నటి కట్టింగ్లో చూపించాను కదా తీసేసాను। ఈ డాట్ వచ్చేసి చంక కార్నర్లో రావాలి కరెక్ట్గా। ఇప్పుడు మెయిన్ క్లాత్ని కూడా కట్ చేసేసి ఫస్ట్ అయితే లైనింగ్ జాయిన్ చేసేద్దాము। మనం షేప్ బెల్ట్స్ కూడా కట్ చేసుకున్నాం కదా, వాటిని కూడా మెయిన్ క్లాత్ని కట్ చేద్దాము సేమ్ వీడియోలో చూపిస్తున్న విధంగా। కట్ చేసే ముందు వీటి మెజర్మెంట్స్ కూడా ఒకసారి చూద్దాము। షేప్ బెల్ట్ ముందు ప్లేస్లో ఖచ్చితంగా సహా 3.5, ఇటు చివర ఖచ్చితంగా సహా కరెక్ట్గా 3, నడుము యొక్క లూజు 10। ఇప్పుడు షేప్ బెల్ట్ కూడా కట్ చేసేద్దాము। తర్వాత కట్ చేసుకునేటప్పుడు తర్వాత మనం ఇది ఫ్రంట్ నెక్కి మనం పైపింగ్ చేయాలి థ్రెడ్ లేకుండా। అది ఏ విధంగా అంటే మనం క్రాస్ క్లాత్లో 1 ఇంచ్ వెడల్పున్న పీస్ని ఈ విధంగా కట్ చేసుకోవాలండి పైపింగ్ చేయడానికి కోసం। ఫస్ట్ అయితే లైనింగ్ క్లాత్ని అటాచ్ చేసేసుకుందాము ఫ్రంట్ పార్ట్స్కి రెండింటికి। ఇలా అటాచ్ చేసుకున్నాక ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోండి। ఇప్పుడైతే అటాచ్ చేసేసాను నేను, ఎక్స్ట్రా పీస్ని కట్ చేస్తున్నాను అన్నమాట। రెండు ఫ్రంట్ పార్ట్స్కి లైనింగ్ అనేది జాయిన్ చేసేసాను, ఇప్పుడు డాట్స్ ఎలా వేసుకోవాలో చూద్దామండి।
స్టిచ్ చేసేప్పుడు కరెక్ట్గా తిరగబోర్లా రాకుండా కరెక్ట్గా స్టిచ్ చేసుకోండి. డిజైనర్ క్లాత్ కదా, కంపల్సరీ తిరగబోర్లా ఉంటుంది. మనం ఇలా నెక్ దగ్గర అలాగే చగ్గడం దగ్గర గుర్తులు పెట్టుకోవాలి లైనింగ్ మీదే, అప్పుడు మనకి తిరగబోర్లా రాకుండా వస్తాయన్నమాట. ఇప్పుడు డాట్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. మీకు డాట్స్ ఈ లైనింగ్ క్లాత్కి మనం జాయిన్ చేసేటప్పుడు లైనింగ్ క్లాత్ ఒక్కోసారి అటు సైడ్కి వచ్చేస్తుంది, అందుకని మనకి మార్కింగ్ ఉంటే పర్వాలేదు. ఒకవేళ మార్కింగ్ లేకపోతే కనుక డాట్స్ వేసుకునే ప్లేస్లో కంపల్సరీ చిన్న చిన్న కట్స్ పెట్టుకోండి, అప్పుడు మీకు డాట్స్ అనేవి ఎక్కడ వస్తాయో కరెక్ట్గా అర్థమవుతుంది అన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్స్ పెట్టుకోవాలన్నమాట. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే డాట్స్ పెట్టకపోయినా కూడా వచ్చేస్తుంది, లేని వాళ్ళు మాత్రం కంపల్సరీ డాట్స్ పెట్టుకోండి. డాట్స్ వేసేటప్పుడు కూడా మెయిన్ డాట్ ఫస్ట్ వేస్తాం కదా, ఎప్పుడైనా సరే బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి మెయిన్ డాట్ వేసుకోవాలి. మెయిన్ డాట్ని మనం ఇలా క్రాస్గా తిప్పినప్పుడు మనకి క్రాస్ వస్తుంది. ఆ క్రాస్ ఎలా రావాలి అంటే ఇగో చూడండి, ఇప్పుడు నేను ఇలా పెట్టినప్పుడు ఇలా క్రాస్ వచ్చింది చూసారు కదా. ఆ క్రాస్ ఎక్కువగా రాకూడదు, ఎక్కువగా వస్తే మీకు బ్లౌజ్ అనేది ఫ్రంట్ పార్ట్ ఉక్సులు కాజాలు పట్టి ప్లేస్లో పైకి లాగేసినట్టు వస్తుంది అనమాట. ఇదిగోండి ఎక్కడంటే ఇదిగోండి ఈ ప్లేస్ అనేది మనం చాలామంది తగ్గించేస్తూ ఉంటారు. ఆ ప్లేస్ తగ్గించకూడదండి, ఆ ప్లేస్ ఉంచుకోవాలి. చాలామంది కూడా తగ్గిస్తూ ఉంటారు. బాగా ఎవరికైతే తగ్గిస్తారంటే బాగా సన్నగా ఉన్నవాడికైతే తగ్గించుకోవచ్చు. ఎప్పుడైనా సరే అర్థమైంది కదా ఫ్రెండ్స్, ఈ మెయిన్ డాట్ వేసేటప్పుడు క్రాస్ ఇంతే రావాలి. ఇప్పుడు నాకు ఎంత వచ్చింది, మినిమం ఒక 1/2 ఇంచ్లో వచ్చిందనమాట. చాలామందికి 3/4 ఇంచు దాకా వచ్చేస్తుంది, అలా ఎప్పుడు రాకూడదు. అలా వస్తే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది పైకి లాక్ వస్తుంది అనమాట. చూసారు కదా ఎంత వచ్చింది నాకు, 1/2 ఇంచ్ వచ్చింది. 1/2 ఇంచ్ క్రాస్ మాత్రమే రావాలండి, చాలామంది ఎక్కువ వస్తుంది అలా రాకూడదు. ఇదిగోండి ఇప్పుడు ఉక్సులు కాజాలు పట్టి ప్లేస్ చూసారు కదా, నేను ఫోల్డ్ చేశాను. ఆ ప్లేస్ ఎక్కువ కట్ చేస్తే ఆ ప్లేస్ అనేది మనకి ఎక్కువ క్రాస్ వచ్చేస్తుంది. అలా రావటం వల్ల బ్లౌజ్ అనేది ఉక్సులు కాజాలు పట్టిల దగ్గర పైకి పీక్ వస్తుంది అనమాట. అర్థమైంది కదా ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ రావాలంటే ఇది చాలా మంచి టిప్ అన్నమాట. లేదంటే సూది మునలా వస్తుంది, అదైతే అస్సలు బాగోదు. తర్వాత ఉక్సులు కాజాలు పట్టిల దగ్గర వేసే ఈ డాట్ని కూడా ఈ విధంగా పట్టుకొని మనకి ఎంత పొడవు కావాలి, ఎంత వెడల్పు కావాలనేది ఇందాక మనం మెజర్మెంట్స్లో చూసుకున్నాం కదా, అదే ఇదిలో వేసేసుకోవాలన్నమాట. ఇది కూడా ఇది అసలు క్రాస్ రాకుండా కరెక్ట్గా ఈ విధంగా పట్టుకొని వేసుకోవాలండి. తర్వాత ఆర్మ్ హోల్ దగ్గర డాట్ని కూడా వేసేద్దాము. ఇప్పుడు రెండు ఫ్రంట్ పార్ట్స్కి షేప్ బెల్ట్స్ని జాయింట్ చేసేద్దాము. ఫ్రంట్ పార్ట్కి థ్రెడ్ లేకుండా పైపింగ్ వేసుకుందామండి. నెక్ ప్లేస్లో మనం ఒక క్రాస్ క్లాత్ అనేది కట్ చేసుకున్నాం కదా, అది ఈ విధంగా ఉంటుంది. దాన్ని 1 సైడ్ ఇలాగ స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్నాక నెక్ అనేది పైపింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని మనం మడత పెట్టి కుట్టాం కదా, ఆ 1 సైడ్ కాకుండా కుట్టని వైపు నెక్కి జాయిన్ చేసుకోండి. మనం నెక్కి జాయిన్ చేసుకునేటప్పుడు ఒక పాదం వరకు వచ్చే మాత్రమే ఉండాలి, స్టార్టింగ్ నుంచి నెక్ పూర్తయ్యేంత వరకు కూడా. అంతేగాని ఈ కచ్ అనేది అటు ఇటు అవ్వకూడదు, పైపింగ్ అనేది కరెక్ట్గా రాదండి. ఇలా మనం అటాచ్ చేసుకున్నాక ఈ కార్నర్స్లో కట్స్ ఇచ్చుకోవాలి. కట్స్ ఇచ్చుకొని
మనం నెక్కని ఇయోని ఇట్లా పెట్టి ఇట్లా మనకి ఎంత పైపింగ్ అయితే కావాలో అంతవరకు ఫోల్డ్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా మనం థ్రెడ్ లేకుండానే థ్రెడ్ ఉంటే ఎలా వస్తుందో అదే విధంగా పైపింగ్ అనేది చాలా నీట్ గా ఈజీగా చేసుకోవచ్చు అర్థమైంది కదా ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఫ్రెండ్స్ బిగ్ బిగ్ సైజ్ ఫ్రంట్ పార్ట్స్ ని ఈ విధంగా చక్కగా స్టిచ్ చేసుకోవాలి చూడండి అలాగే ఫ్రంట్ నెక్ ప్లేస్ లో మనం థ్రెడ్ లేకుండానే పైపింగ్ ఈ విధంగా చేసుకోవాలి తర్వాత మనం 32 సైజ్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్స్ అలాగే షేప్ బెల్టింగ్ కూడా లైనింగ్ ని అటాచ్ చేసుకుందాము కట్ చేసుకొని లైనింగ్ ని అటాచ్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్స్ కూడా మెయిన్ షేప్ ని కట్ చేసుకుందాము కూడా మెయిన్ క్లాత్ ని కట్ చేసి అటాచ్ చేయండి ఇలా చేసినాక మనం చెప్పాను కదా తీర్గా బోర్లా వేసినప్పుడు ఒక గుర్తు పెట్టుకోవాలండి నెక్ సైడ్ ఏది అలాగే ఆర్మ్ హోల్ సైడ్ ఏది అని కంపల్సరీ గుర్తు పెట్టుకోవాలి పెట్టుకున్నాక మనకి రెండు లైనింగ్ క్లాత్ అటాచ్ చేశాక ఇలా ఆపోజిట్ లో రావాలి సులు కాజల్ పట్టిన ప్లేస్ ఇలా ఎదురు బదురుగా ఆపోజిట్ లో వస్తే కరెక్ట్ గా ఉన్నట్టు దానికోసం ఫస్ట్ ఏ మనం కట్టింగ్ చేసేటప్పుడు డీస్ తో ఏదైనా మార్కింగ్ చేసుకోవాలి చంక వైపు గాని ఉక్సులు కాజాలు పట్టిన వైపు గాని లైనింగ్ అటాచ్ చేసినప్పుడు మనకి తిరగా బోర్లా రాకుండా ఉంటుందండి ఇప్పుడైతే డాట్స్ అనేది వేసుకుందాము ఫస్ట్ మెయిన్ డాట్ వేద్దాం ఇది స్మాల్ సైజే కాబట్టి షోల్డర్ కెదురుగా మనం కరెక్ట్ గా పెట్టేసుకోవచ్చు అన్నమాట షోల్డర్ కెదురుగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఫోల్డ్ చేసి డాట్స్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు ఫస్ట్ మెయిన్ డాట్ వేసేసేయండి దీని పొడవు వచ్చేసి 2 1/2 అలాగే డాట్ వెడల్పు వచ్చేసి 1.5 ఇనా మనం మెజర్మెంట్స్ తీసుకొని కరెక్ట్ గా డాట్ అనేది వేసేద్దాము ఆర్ ఆర్మ్ హోల్ కార్నర్ లో కూడా 1/2 ఇంచ్ వెడల్పు 3 ఇంచెస్ పొడవుతో ఈ విధంగా ఈ డాట్ అలాగే ఉక్సులు కాజాలు పట్టి ప్లేస్ లో కూడా ఈ డాట్ ఈ 3 డాట్స్ ని ఇప్పుడు స్టిచ్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇగో చూసారు కదా ఎక్కువ క్రాస్ రాదు నేను కుట్టే బ్లౌజెస్ ఏమైనా సరే మెయిన్ డాట్ కి ఎక్కువ క్రాస్ రాకుండా చూస్తాను నాకు ఎక్కువ క్రాస్ వస్తే అది సూది మొనలా వస్తుంది అన్నమాట కప్ షేప్ అనేది మనకి కరెక్ట్ గా రాదు అందుకని నేను ఆ విధంగానే పెడతానండి తర్వాత మనం కుట్టినాక దారంలో కొద్దిగా వదిలేయాలి అలా వదిలితే మనకి కుట్ట అనేది ఊడకుండా ఉంటుంది చూసారు కదా ఎంత నీట్ గా ఉందో కప్ షేప్ అనేది చాలా చక్కగా వచ్చింది ఈ విధంగా రావాలంటే డాట్స్ ని ఆ విధంగా వేసుకోవాలి ఇప్పుడు షేప్ బెల్ట్ ని జాయిన్ చేద్దాం షేప్ బెల్ట్ జాయిన్ చేసేటప్పుడు ఈ డాట్ ఉంది కదా ఈ డాట్ ని ఇలా కట్ చేసుకోండి అది కుట్టులోకి పడకుండా ఉంటుందన్నమాట కుట్టులోకి పడకపోతే మనకి ఫ్రంట్ పార్ట్ షేప్ అసలు చెడిపోదు చక్కగా వచ్చేస్తుంది ఇది మనకి షేప్ బెల్ట్ జాయిన్ చేసుకునేటప్పుడు లోడింగ్ కూడా చేసుకోవచ్చు ఆ వీడియోస్ కూడా ఉన్నాయి నా ఛానల్ లో చూడండి దీనికైతే నేను ఈ బ్లౌజ్ కైతే లోడింగ్ చేయటం లేదు స్మాల్ సైజ్ ఫ్రంట్ పార్ట్ కూడా స్టిచింగ్ అయిపోయింది ఇగోండి ఈ విధంగా 2 ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేశాను ఉక్సులు కాజాలు పట్టీలు కూడా వేశాను వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ని ఆన్ లో ఉంచుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్